హాయ్ మిత్రులందరికీ స్వాగతం. ఈరోజుటి మన సమాచారం వచ్చేసి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు వచ్చేసి తీవ్ర నిరాశ ఆగ్రహాలతో ఉంటే, తెలంగాణలో నిరుద్యోగులు వచ్చేసి చాలా ఆశలతో ఉన్నారు. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఇలా ఉన్నారు, ఎందుకు తెలంగాణలో వచ్చేసి ఇలా ఉన్నారంటే, ఆంధ్రప్రదేశ్లో మొన్న రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ కింద చూసుకున్నట్లయితే, నీకు కానిస్టేబుల్ పోస్టులు కానీ ఎస్ఐ పోస్టులు కానీ గ్రూప్స్ పోస్టులు కానీ డిఎస్సి ఊసే లేదు. దీంతో నిరుద్యోగులలో తీవ్ర ఆగ్రహం అనేది మనం చూసాం. ఎలా ఉందో, చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు వచ్చేసి ఇలా ఉన్నాయి, తెలంగాణలో వచ్చేసి ఎందుకు అభ్యర్థులు వచ్చేసి ఆశలు పెట్టుకున్నారంటే, ఇంతకుముందు వచ్చేసి సీఎం కేసీఆర్ గారు వచ్చేసి ఒక మాట ఇచ్చారు, త్వరలో నేను వచ్చేసి 50,000 పోస్టులు వచ్చేసి ఖచ్చితంగా భర్తీ చేస్తానని. ఆ విషయం మీదనే నిన్న వచ్చేసి కేబినెట్ సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. ఆ సమావేశంలో ఈ పాయింట్ కూడా చాలా కీలకంగా ఉందన్నమాట. త్వరలో వచ్చేసి 50,000 పోస్టులు వచ్చేసి ఖచ్చితంగా భర్తీ చేయాలి అని అధికారులకు సూచించడం జరిగింది. ఎందుకంటే ఆ నిర్ణయం తీసుకున్నారంటే, మనకు ఈ మధ్య వచ్చేసి జోనల్ వ్యవస్థ అనేది కొంచెం ఇబ్బందిగా తయారైంది. ఆ జోనల్ వ్యవస్థ కూడా అయిపోయింది, నీకు రాష్ట్రపతి సంతకం కూడా చేశారు. ఇప్పుడు వచ్చేసి ఏం ఇబ్బంది లేదు, ఇంకా ఇబ్బందులన్నీ తొలగిపోయిన తర్వాత ఇంకా మనకు వచ్చేసి పోస్టులను వచ్చేసి భర్తీ చేయడమే ఆలస్యం. కాబట్టి ఎమ్మటే కేసీఆర్ గారు వచ్చేసి దీని మీద ఒక సమీక్ష అనేది చేశారు. త్వరలో మనకు వచ్చేసి నీకు నోటిఫికేషన్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా 50,000 పోస్టుల పైన నీకు నోటిఫికేషన్ అనేది ఉంటుంది. ఆ 50,000 పోస్టులలో వచ్చేసి ఎక్కువగా వచ్చేసి ఏమేం పోస్టులు ఉంటాయంటే, నీకు పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించిన పోస్టులు ఉంటాయి, దాంట్లో కానిస్టేబుల్స్ ఎస్ఐ పోస్టులు ఉంటాయి, అలానే డిఎస్సికి సంబంధించిన పోస్టులు అనేది ఉంటాయి. దాని తర్వాత గ్రూప్స్ సంబంధించిన పోస్టులు, గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు కూడా ఉంటాయి. కాబట్టి నిరుద్యోగులు అందరూ వచ్చేసి నీకు అందరూ చదవండి, చదవటం ప్రారంభించండి. నీకు ఇప్పుడు చదవకపోతే ఇంకెప్పుడు, మరి ఇంకెప్పుడు చదువుతారు మరి మీరు. అలానే ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులు కూడా మనం తెలంగాణలో వచ్చేసి అప్లై చేసుకోవచ్చు. అయితే అక్కడ ఓపెన్ కేటగిరీ కింద అప్లై చేసుకోవచ్చు. అంటే అందరూ అప్లై చేయరు, కానీ ఒక 4% 5% అప్లై చేయండి, చేసుకోండి, అందరు చదవండి. అందరూ బాగా చదివితే మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ఉద్యోగం కనుక వస్తే మనకు మంచి లైఫ్ ఉంటుంది. కాబట్టి నీకు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ అభ్యర్థులు వచ్చేసి అలర్ట్గా ఉండండి. నీకు ఆంధ్రప్రదేశ్లో కూడా పోస్టులు పెంచవచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్క నిరుద్యోగి వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి చాలా ఆగ్రహంగా ఉన్నారు. నీకు నిరుద్యోగులు వచ్చేసి ఊళ్ళల్లో తిరగలేకపోతున్నాయి తెలుసా, అదే ఉన్నోళ్ళంటే కొంచెం అలా ఉంటుంది. మధ్యతరగతి వారు బీదవారైతే తల ఎత్తుకోలేకుండా ఉన్నారు ఊళ్ళల్లో, మరి పల్లెటూళ్ళలో చాలా తీవ్రంగా ఉంది సమస్య. అందుకని నీకు ఈ జాబ్స్ మీద వాళ్ళు వచ్చేసి ఆశలు పెట్టుకున్నారు, మరి ఆ పెట్టుకున్న ఆశలు వచ్చేసి ఇప్పుడు పటాపంచలైపోయినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, దిక్కు తోచని పరిస్థితులలో వాళ్ళు జీవనం గడుపుతున్నారు. మరి వీళ్ళందరి విషయాన్ని వచ్చేసి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి గమనించి మంచి పోస్టులు వచ్చేసి రిలీజ్ చేయవలసిందని మనము కోరుకుందాం. కాబట్టి అందరూ బాగా చదవండి, తెలంగాణలో మాత్రం మంచి పోస్టులు అవి, 50,000 పోస్టులు అంటే తక్కువ పోస్టులు ఏం కాదు. చదవండి, బాగా చదవండి, మంచి ఉద్యోగం తెచ్చుకోండి, మంచి జీవితాన్ని గడపండి. అది ఈరోజుటి సమాచారం.